మానవ జీవితం ఎంతో విలువైనది, అందమైనది. ఆ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ నిలదొక్కుంటూ కొంతమంది ముందుకు సాగుతున్నారు. మరి కొందరు నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటువంటి దారుణమైన బాధాకరమైన విషయాలను మనం ప్రతిరోజు చూస్తున్నాం, చదువుతున్నాం. అసలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, వీటిని ప్రేరేపించే కారణాలు ఏంటి, వీటిని ఎలా నివారించవచ్చు అనే విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు డాక్టర్ వీరజా గారు, ప్రముఖ సైకాలజిస్ట్. డాక్టర్ వీరజా గారు ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అదే కాకుండా వారు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స చేస్తూ వారిని ఆ బాధ నుంచి విముక్తి చేస్తున్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు జర్నలిజం డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ మా. ఈ మధ్య కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా దీనికి పరిష్కారం ఆత్మహత్యే అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా అవసరం అమ్మ, ఎందుకంటే ఆత్మహత్య అనేది ఇవాళ ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే అది ఏజ్ గ్రూప్స్కి అట్లా కూడా కాకుండా చిన్నపిల్లలు, అడాలసెన్స్ అంటే యంగ్ అడల్ట్స్ కావచ్చు, ఓల్డ్ పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా దానికి పరిష్కారము ఆత్మహత్య అని అనుకుంటున్నారు. ఒక రకంగా చూస్తే ఇవాళ 3 మేజర్ కాజెస్ ఆఫ్ డెత్, వన్ అమంగ్ దీస్ 3 మేజర్ కాజెస్ అది సూయిసైడ్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, అంటే సూయిసైడ్ వల్ల ఎంతమంది చనిపోతూ ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే హోమిసైడ్ కన్నా కూడా సూయిసైడ్ రేట్స్ ఎక్కువైపోయినాయి. సో WHO ప్రకారం, ఆ డెఫినేషన్ ప్రకారంగా చూస్తే సూయిసైడ్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు చంపుకోవడం, అది కూడా చాలా డెలిబరేట్గా చంపుకోవడం అన్నమాట. ఆ చంపుకోవడంలో కూడా ఎన్నో రకాల ఎవిడెన్సెస్ కూడా కనిపిస్తుంటాయన్నమాట. ఎట్లా అంటే హార్మింగ్ దెమ్సెల్స్, ఒక రకంగా ఇంజురీస్ చేసుకోవడము, డెలిబరేట్గా పొడుచుకోవడము, సో ఇట్లాంటి చాలా ఇంటెన్స్గా పెయిన్ డ్యామేజ్ చేసుకోవడము, సో ఇట్లాంటివి ఉన్నదాన్నే సూయిసైడ్ అంటారు. అంటే ఎవరైనా కూడా ఒక మనల్ని మనము ఇంజురీ చేసుకోవడానికో, హామ్ తలబెట్టుకోవడానికో అట్లాంటివి చేసిన వాళ్ళన్నీ కూడా, అట్లాంటి యాక్ట్స్ అన్నీ కూడా సూయిసైడ్ అని అనలేము. అండ్ సూయిసైడ్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏదో మెంటలీ ఇల్, అంటే సమ్ కైండ్ ఆఫ్ యూనో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అని కూడా అనలేం. సూయిసైడ్ కమిట్ చేసుకునే వాళ్ళు వాళ్ళని వాళ్ళు చంపుకుందామని చేస్తారు, అటెంప్ట్ చేస్తారనమాట. అయితే ఇందులో ఇంకా కొన్ని ఇట్లా ఉంటాయంటే, కొంతమంది మాత్రమే ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు దానిలో సక్సెస్ఫుల్ అవుతారు, అందరూ కారు. అంటే అటెంప్ట్ చేస్తే కూడా కొన్నిసార్లు, అంటే దాన్ని సూయిసైడ్ అటెంప్ట్ అంటారనమాట. ఇంకోటి ఏంటంటే చాలా మందిలో అట్లాంటి థాట్స్ వస్తుంటాయి, ఈవెన్ నార్మల్ పీపుల్లో కూడా సూయిసైడ్ చేసుకుందాము అనే థాట్స్ వస్తుంటాయి, అంటే సూయిసైడ్ ఐడియేషన్ అంటారు. తర్వాత జెస్చర్స్ రకరకాలుగా, యూనో వాళ్ళ ఫేస్ జెస్చర్స్ కావచ్చు, రకరకాల యాక్ట్స్లలో కూడా కనిపిస్తుంటుంది అన్నమాట, సూయిసైడ్ అటెంప్ట్స్ చేసుకుందాము, చంపుకుందాము, మనల్ని మళ్ళీ ఆత్మహత్య చేసుకుందాము అని. బట్ అది ఇంకొకటి, అటెంప్ట్ చేసినా కూడా సూయిసైడ్ వాళ్ళు కంప్లీట్ చేసుకోలేరు, దాన్ని పారా సూయిసైడ్ అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కొంతమంది ఎట్లా ఉంటుందంటే, అంటే ఇవి ఇవాళ రేపు జరుగుతున్న ఇన్సిడెన్సెస్ఏ చెప్తున్నాను నేను. కొంతమంది బికాజ్ వాళ్ళ పర్సనల్ డిస్గ్రేస్, అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి చాలా భయంకరమైన ఒక దెబ్బ తగిలితే వాళ్ళు దే వాంట్ టు కమిట్ సూయిసైడ్. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటుందంటే, మేమే మీద సోషల్ అంటే సొసైటీకి హెల్ప్ చేస్తున్నాము అనుకొని చెప్పేసి కొంతమంది వాళ్ళని వాళ్ళు ఏమో చంపుకుంటారు కదా. కొంతమంది ఏమో టోటలీ డిసోరియంట్ అయిపోతారు, అంటే మిగిలిన మనుషులతో డిసోరియంట్ అయిపోయి అట్లా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అది ఒక రకంగా చూస్తే మెంటల్లీ ఇల్ పీపుల్ అని అనొచ్చు. ఆర్ సమ్టైమ్స్ ఏమో ఒకరికంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ వెళ్ళిపోయి, అంటే ఇవాళ రేపు జరుగుతున్న స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇంకా దేనివల్ల అయినా కూడా అట్లాంటి అటెంప్ట్స్ చేస్తూ ఉండవచ్చు. బట్ అది ఒక థాట్, అంటే సూయిసైడ్ ఐడియేషనే కావచ్చు, ఒక అటెంప్టే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ స్టేజ్ నుంచి కూడా అది చాలా చాలా యూనో డెలికేట్ పీరియడ్ అని చెప్పాలి. ఆ స్టేజ్లో కనుక వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే, ఆ స్టేజ్లో మనం వాళ్ళని అర్థం చేసుకోగలిగితే చాలా వాటి, అంటే ఆత్మహత్యను కూడా ప్రివెంట్ చేసే యూనో ఒక ప్రయత్నం మనం చేయొచ్చు. అందుకే ఈరోజు ప్రోగ్రామ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సూయిసైడ్స్ జరుగుతున్నాయి, హయ్యెస్ట్ రేట్లో జరుగుతున్నాయి, రైట్? ఇప్పుడు అమెరికాలో చూస్తే 33,000 మంది ప్రతిరోజు చేసుకుంటున్నారు, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ యూనో 4 సెకండ్స్కి ఒకరు చనిపోతున్నారమ్మా.
ఇండియాలో ఆల్మోస్ట్ యూనో 324 నుంచి మొదలు పెడితే 500 వరకు ప్రతి డే జరుగుతుంది. అందులో మళ్ళీ మగవాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు ఆత్మహత్య ప్రయత్నంలో, ఆడవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ దాంట్లో సక్సెస్ఫుల్ కావట్లేదు. అండ్ నెక్స్ట్ యూనో ఇంపార్టెంట్ స్టేజ్ ఒకటి ఏదిందంటే అడాలసెన్స్, యూనో ఈ పిల్లలు యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది అటెంప్ట్ చేస్తున్నారు అండ్ కొంత మటుకు వాళ్ళు సక్సెస్ఫుల్ కూడా అవుతున్నారు. ఆ తర్వాత ఓల్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే సడన్గా వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఐసోలేషన్ అంటారు, ఇట్లాంటివన్నీ గోత్రూ అవడం వల్ల ఇంకా వాళ్ళు ఫేస్ చేయలేరు. అంటే ఎప్పుడైనా కూడా ఐసోలేషన్కి గురైనప్పుడు, అంటే సోషల్లీ యూనో తను ఒక్కరే అయినప్పుడు, రైట్, వాళ్ళు అది ఫేస్ చేయలేక వాళ్ళు కూడా యూనో కమిట్ చేసుకుంటున్నారు సూయిసైడ్. సో ఇట్లా రకరకాల స్టేజెస్లలో మనం ఆలోచించి చూసినా, దీన్ని అనలైజ్ చేసినా కూడా సూయిసైడ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ చాలామంది ఇంకా ఏ రకమైన హెల్ప్ దొరకలేదు కాబట్టి సూసైడ్ చేసుకుంటున్నారు. అది ఏ పీరియడ్ అయినా కావచ్చు, ఏ డెవలప్మెంటల్ పీరియడ్ అయినా కావచ్చు మన లైఫ్లో, బట్ వాళ్ళకి వేరే ఏ హెల్ప్ దొరకట్లేదు కాబట్టి ఈ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ సంభవ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీడియాలో కూడా రకరకాలుగా కనిపిస్తున్నాయి కదా, ఈవెన్ సోషల్ ఛానల్స్లలో కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళల్లో మన మీడియా కూడా చేయాల్సింది చాలా ఉందమ్మా. ఎట్లంటే ఇది ఎట్లా చేసుకోవాలి అని చూపించడం కాదు, యాక్చువల్లీ రీజన్స్ ఏమైతే యూనో జనం ఇట్లా ఆలోచిస్తారు, దాని తర్వాత దాన్ని ఎట్లా యాక్చువల్లీ ప్రివెంట్ చేయొచ్చు, ప్రివెంట్ చేస్తే బ్రతకడంలో విలువేంటి అనేది మనం రీచ్ అవ్వగలిగితే అది ఒక బెస్ట్ పార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. ఓకే మేడం, ఇప్పుడు ఒక మనిషి మానసికంగా సంఘర్షణ పడుతున్నప్పుడు వాళ్ళ నడవడి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మానసిక సంఘర్షణ అంటే దానికి కారణాలు ఎన్నో ఉంటాయి కదా. సో దానికి ఎట్లా ఉంటుందంటే, మానసిక సంఘర్షణ జరిగినప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నేను ఒక నిమిషం చెప్పిన తర్వాత దాని ఫ్యాక్టర్స్ చెప్తాను. ఒక మనిషి ఎప్పుడైతే స్ట్రెస్కి గురి అవుతున్నాడో ఆ మనిషి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఇప్పుడు కొన్ని స్ట్రెస్సెస్ ఉంటాయి జీవితంలో, ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం కావచ్చు పెద్ద ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు యంగ్స్టర్స్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, అడాలసెన్స్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్, ఎట్లా అంటే వాళ్ళల్లో బాడీలీ చేంజెస్ వస్తుంటాయి అండ్ దెన్ యూనో ద జనరల్ చేంజెస్ కావచ్చు, యూనో అకాడమిక్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అకాడమిక్స్ తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్గా మేము ఏం చేయాలి అని ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, అట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ యూనో ఏజ్ గ్రూప్ అనేది చాలా చాలా యూనో ఒక డెలికేట్ గ్రూప్ అనుకుందాం. సో వీళ్ళు చాలా తొందరగా స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంది. ఈ స్ట్రెస్కి గురవడం మూలాన వాళ్ళు ఒక డిప్రెషన్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఇంకా ఏ రకమైన హెల్ప్ దొరకనప్పుడు ఇట్లాంటి అటెంప్ట్స్ చేస్తుంటారు. బట్ దానికి ఇంకా ఫ్యాక్టర్స్ కూడా చాలా చాలా ఉంటాయి. ఎట్లా అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, బేసిక్ బాడీలోని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, జెనెటిక్గా వచ్చే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంట్ మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, ఆర్ సిచ్యువేషన్సే అంత భయంకరంగా అప్పుడప్పుడు ఉంటుండొచ్చు కదా. ఇప్పుడు మన ఎవరైతే అయినా రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిపోయి ఆ రిస్క్ని ఫేస్ చేస్తూ అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేస్తూ యూనో ఆ కైండ్ ఆఫ్ అదొక ఒక రీకూప్ చేసుకోవడం అనమాట, వాళ్ళని వాళ్ళు కోపప్ చేసుకోవడము, రీఛార్జ్ చేసుకోవడము, రికవర్ చేసుకోవడము, ఇట్లాంటి కొన్ని హెల్ప్ చేసుకో సెల్ఫ్ హెల్ప్ చేసుకోగల వాళ్ళు వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోగలుగుతారు. బట్ ఒక గ్రూప్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది ఎట్లా ఉంటారంటే చాలా వల్నరబుల్ ఉంటారు. ఎట్లా, బికాస్ సో మెనీ అదర్ రీజన్స్, జస్ట్ నో నేను చెప్పాను ఫ్యాక్టర్స్ కూడా కాబట్టి, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా చాలా వల్నరబుల్ గ్రూప్. అంటే ఏదన్నా యూనో ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసినప్పుడు తొందరగా ఇంకా అటాక్ అన్నమాట, వాళ్ళని వాళ్ళు కూడా అటాక్ చేసుకుంటారు. అంటే నేనేం చేయలేను, నేను వేస్ట్, నన్ను ఒక చిన్న ఒక యాక్టివిటీలో వాళ్ళు ఫెయిల్ అయిపోతే నేనే ఫెయిల్ అనుకుంటారు. అంటే వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్, దే ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్, నాట్ గుడ్ అబౌట్ బట్ బ్యాడ్ అబౌట్ దెమ్ సెల్ఫ్, రైట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువైపోతుంటాయి. సో ఈ వల్నరబుల్ గ్రూప్ అన్నదే చాలా మటుకు స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. దాని నుంచి రకరకాల మానసికమైన యూనో ప్రాబ్లమ్స్లలోకి ఎంటర్ అయిపోతారు. దాని నుంచి యూనో ఇంకా వేరే హెల్ప్ దొరకనప్పుడు, అంటే ఎట్ వేరియస్ లెవెల్స్,
పేరెంట్స్ కావచ్చు, తర్వాత టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్, సోషల్లీ యూనో కైండ్ ఆఫ్ సొసైటీలో కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన యూనో సపోర్ట్ ఎంతనో ఉంటుంది ఇక్కడ. సో ఏ స్టేజ్లో కూడా వాళ్ళకు సహాయం చేసుకోలేనప్పుడు, అంటే వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకోలేరు, వాళ్ళకి ఎటువైపు నుంచి కూడా సహాయం అందట్లేదు అన్నప్పుడు ఇంకా మనిషి ఏం ఆలోచిస్తాడు కదా. నాకు ఎక్కడ అంటే ఒక రకమైన నమ్మకం అనేది పోతుంది. నమ్మకం ఎవరి మీద? నా మీద నాకు నమ్మకం లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం లేదు, మరి నాకు ఎవరి మీద నమ్మకం ఉంది ఇప్పుడు? సో అంటే టోటలీ యూనో ఐసోలేట్ అయిపోతారు, ఒక రకంగా డిటాచ్డ్ అనుకో. నాకు ఎప్పుడైతే నమ్మకం కోల్పోతానో నేను అన్నిటితో డిటాచ్ అయిపోతాను. ఆ డిటాచ్ అయిన మూమెంట్లో కొన్ని కొన్నిసార్లు చాలా డెలికేట్ మూమెంట్స్ ఉంటాయి. ఆ సెకండ్ కావచ్చు, 10 సెకండ్స్ కావచ్చు, యూనో అట్లాంటివి. ఆ మూమెంట్లో వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేయగలిగినా కూడా వేరే ఉంటుంది. బట్ ఆ మూమెంట్లో సపోర్ట్ అనేది దొరకకపోతే మాత్రం దే డెఫినెట్లీ నో అటెంప్ట్ సూసైడ్. బట్ ఇదంతా ఏమి యాక్సిడెంటల్గా వచ్చే ఏం కాదు, స్టెప్ బై యాక్సిడెంటల్గా వచ్చే సూసైడల్ అటెంప్ట్స్ కొన్ని ఉంటాయి, సూసైడ్స్ చేసుకుంటారు కావచ్చు. బట్ యాక్చువల్లీ నిజంగా సూసైడ్ అటెంప్ట్స్ చేసేవాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇవన్నీ ఫ్యాక్టర్స్ గో త్రూ అయిన తర్వాతనే దెన్ ఓన్లీ దే థింక్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. అదొకటి మనం ఆలోచించాలి. మేడం మీరు చెప్పారు అదే ఇమ్మీడియట్గా ఎవరు సూసైడ్ చేసుకోరు, ఆలోచించి మానసికంగా దెబ్బతిని ఆ తర్వాతే ఆత్మహత్యకి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా ప్రవర్తించారు వాళ్ళతో? వాళ్ళు ఐసోలేట్ అయిపోయినప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో? అంటే ఇక్కడ ఒక్కటి ఏంటంటే కొన్ని యాక్సిడెంటల్ సూసైడ్స్ కూడా ఉంటాయి, అవి ఒక పక్కన పెడితే ఇట్లాంటి యూనో ఆత్మహత్య ప్రయత్నం చేద్దామో ఆర్ అటువంటి థాట్స్లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అది చాలా క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్, జెండర్, ఏజ్లో మళ్ళీ ఏ ఏజెస్లలో చాలా యూనో ఇంపార్టెంట్ పీరియడ్స్ ఉంటాయి, అదొకటి ఆలోచించాలి మనం, రైట్? నేను ఇప్పుడే చెప్పాను అడాలసెన్స్, వాళ్ళకి అసలు పేరెంట్స్తోనే ప్రాబ్లం ఉందా, ఆర్ యూనో చదువుకునే దగ్గర ప్రాబ్లం ఉందా, ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఉందా, ఇవాళ రేపు ఏదైనా కాలేజ్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు కూడా అక్కడ ఇంకా ఎన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అట్లా నిజంగా ఫేస్ చేసిన వాళ్ళు కూడా దే అటెంప్టెడ్ సూయిసైడ్, ఆర్ ఫ్యూ ఆఫ్ దెమ్ దే హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ కమిటింగ్ సూయిసైడ్ ఆల్సో అన్ఫార్చునేట్లీ, రైట్? సో ఆ పీరియడ్ కూడా మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంచెం వాళ్ళు బయటకు వెళ్తే ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అన్నది ఒక క్లియర్ నాలెడ్జ్ ఉండాలి తల్లిదండ్రులకు, ఉండాలి బయట సొసైటీలో ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ పర్సన్కి ఉండాలి. అది ఒకటి రీజన్. ఇంకొకటి ఏంటంటే జెండర్, చాలామంది ఎక్కువగా అంటే ఇదంతా ఒక రికార్డ్ అనమాట, వాట్ ఎవర్ ఈజ్ అనాలిసిస్, ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా అటెంప్ట్ చేస్తారు బట్ మగవాళ్ళు చాలా మటుకు యూనో సక్సెస్ఫుల్ అవుతారు. అదొకటి, ఆడవాళ్ళు ఎందుకు అటెంప్ట్ చేస్తున్నారు, మళ్ళీ అటెంప్ట్ చేసే వాళ్ళలో ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, ఆ తర్వాత అడాలసెంట్ గ్రూప్ ఉంది, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఉంది. అంటే ఈ గ్రూప్స్ కొన్ని చాలా చాలా సెన్సిటివ్ గ్రూప్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎవరైతే యూనో ఇట్లాంటి ఆత్మహత్య ఆలోచనలు వాళ్ళకు వస్తున్నాయి, సూసైడల్ థాట్స్ కానీ ఐడియేషన్స్ కానీ వస్తున్నాయో, వాళ్ళు డెఫినెట్లీ కొన్ని రకాల జెస్చర్స్ కూడా ఉంటాయి, కొన్ని వాన్ సైన్స్ అంటాం వీటిని మనం, ముఖం యూనో దాంట్లో నుంచి మొదలు పెడితే యాక్టివిటీస్లో యాక్ట్స్లో మొదలు పెడితే కొన్ని డైరెక్ట్ యూనో వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంటారు. అంటే ఇండైరెక్ట్గా ఇస్తుండొచ్చు, ప్రాబబ్లీ నేను నెక్స్ట్ వీక్ నుంచి నీకేమీ ప్రాబ్లం క్రియేట్ చేయను, నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు ఇదంతా ప్రాబ్లం ఫేస్ చేయవు, అట్లాంటివి కావచ్చు. కొన్ని డైరెక్ట్ వాన్ సైన్స్, నాకు చనిపోవాలని ఉంది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, అట్లాంటి డైరెక్ట్ వాన్ సైన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇమోషనల్గా చూస్తే రకరకాల ఇమోషనల్ చేంజెస్ ఉంటాయి, అంటే డైరెక్ట్ చాలా కోపంగా ఉండడము, లేదు సడన్గా యూనో కంప్లీట్లీ ఒకలాంటి డిటాచ్మెంట్కి లోన్ అవ్వడం, చాలా డిప్రెస్డ్గా కనిపించడం మోస్ట్ ఆఫ్ ద టైమ్, చాలా వాళ్ళకి చాలా మనసుకు చాలా దగ్గరగా ఉండే యూనో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్ కావచ్చు, ఇంకేదైనా అట్లాంటివి ఉంటాయి కదా, లేకపోతే వాళ్ళది యూనో ఎనీథింగ్ యూనో విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్, వాళ్ళకి చాలా నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు, నువ్వు తీసుకోరా ఒక ఫ్రెండ్కి ఇస్తాడు, నువ్వు తీసుకోరా అని చెల్లకి ఇచ్చేస్తాడు, నువ్వు తీసుకోరా అని అన్నకి ఇచ్చేస్తుంది, అట్లాంటివి అన్నమాట. తర్వాత టైం టు టైం ఏంటంటే బాగా రిలీజియస్ అయిపోవడం కానీ హైలీ స్పిరిచువల్ అయిపోవడం, అంటే ఒక సడన్ చేంజ్ అనేది వస్తుంది, ఆ చేంజ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, అంటే హై ఉంటుంది అన్నమాట అట్లాంటి సెన్సేషన్స్ కూడా. సో ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉండాలి. ఇంకొకటి సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎట్లా అంటే చదువుల్లో సడన్గా ఏదైనా ఫెయిల్యూర్ కావడం, ఆర్ అక్కడ జాబ్లో యూనో
పోవడం, జాబ్ పోవడం, ఆర్ ఒక రకంగా చూసే ఫైనాన్షియల్ లాస్ రావడం, ఆర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలవడం, ఏవో అటెంప్ట్ చేస్తూ ఉంటారు బిజినెస్లో, దాంట్లో ఫెయిల్ అయిపోవడం కావచ్చు అట్లా. లేకపోతే ఇక్కడ సడన్గా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇట్లాంటి సొసైటీలలో కొన్ని చేంజెస్ వస్తుంటాయి, కొన్ని పెద్ద పెద్ద చేంజెస్ వస్తుంటాయి. ఒక రకంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్నాయి, జరిగినాయి కూడా చూసి, ఉద్యమాలు అనొచ్చు లేకపోతే ఇంకేదన్నా అనొచ్చు, అట్లాంటి చేంజెస్, మేజర్ చేంజెస్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళని చాలా కంట్రోల్డ్గా ఉంచలేదు అనుకోండి, అక్కడ నిజంగా ఒక నాయకుడు కంట్రోల్గా ఉంచలేకపోతే అది అది ఏ లెవెల్ కన్నా వెళ్ళిపోవచ్చు. సో ఆ కరెక్ట్ లీడర్షిప్ లేనప్పుడు, సో అట్లాంటివి, అండ్ ఒకరిని చూసి ఒకళ్ళు మళ్ళీ యూనో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, రైట్? పర్టికులర్లీ ఒక ఏజ్ గ్రూప్ ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే యూనో ఈ సూయిసైడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయో, నేను నా సూయిసైడ్ వల్ల ఏదో పెద్ద సంఘానికి ఇక్కడ నేను సర్వీస్ చేస్తున్నాను, నేను ఒక రోల్ మోడల్గా నిలబడిపోయి నలుగురికి నేను ఏదో అక్కడ చేస్తున్నాను అంటే, అది వాళ్ళు యాక్చువల్లీ చాలా మంచి పనులు చేయొచ్చు. చనిపోదాము అనే లెవెల్కి వచ్చినావంటే నువ్వు ఎంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి రెడీ అయినావు? ఆ రిస్క్ తీసుకునే బదులు ఇంకేదో రిస్క్ తీసుకుంటే యాక్చువల్లీ నీకు యాజ్ వెల్ యాజ్ యూనో సొసైటీకి చాలా హెల్ప్ అవుతుండేది కదా అంటే. బట్ ఇది ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అట్లాంటివి. సో అవన్నీ కూడా ఆలోచించి చూస్తే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం చాలా తొందరగా అర్థం చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఏదైనా సడన్ చేంజ్ ఉందా వీళ్ళ బిహేవియర్లో? అది కూడా చాలా ఇంటెన్స్ చేంజ్ ఉందా? ఇమోషనల్లీ అండ్ యూనో సైకలాజికల్లీ చాలా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి అని అంటే, ఇట్లాంటి చేంజ్ ఫస్ట్ ఎందుకు వచ్చింది అది చూడాలి. అది ఎవరి దగ్గర నుంచి చూడాలి అంటే, అది పేరెంట్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అచ్చచ్చలు పేరెంట్స్ దగ్గర లేరు, హాస్టల్లో ఉన్నారనుకుందాం, హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అయితే చూడాలి కదా. అంటే ప్రతి ఒక్క మనిషి ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబుల్ మనిషి, ఒక అకౌంటబుల్ యూనో హ్యూమన్ బీయింగ్ అట్లా అవుతారో, డెఫినెట్లీ యూనో సొసైటీ విల్ బికమ్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్. వాడు అట్లా చేస్తున్నాడు, నేనెందుకు పట్టించుకోవడం? వాడు ఈ మధ్య అంత గమ్మత్తుంటుండ్రా అన్నట్టు. గమ్మత్ ఏముంటున్నాడు? ఫస్ట్ నువ్వు అది స్టడీ చేయి. ఎందుకు చేయొద్దు? రేపు పొద్దున నీకు సహాయం అవసరమైనప్పుడు కూడా ఆ పిల్లవాడు అట్లనే చేస్తాడు కావచ్చు. బట్ చాలామంది ఎట్లా అంటే పట్టించుకోరు. అట్లా ఎట్లా అంటే, నువ్వే కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మనం అందరం కూడా బాధ్యత కలిగిన ఏదో పౌరులం అయితే, బయట వాడిలో అట్లాంటి చేంజెస్ ఎందుకు వస్తున్నాయని కనీసం అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే మనకుంది కదా. వాడు మనోడే. అచ్చా, అది ఎక్కడైతే మిస్ అవుతామో అన్ని రోజులు కూడా మనం ఇట్లాంటి ప్రాబ్లంకి హెల్ప్ చేయలేము. అయితే ఇమ్మీడియట్లీ మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రం, ఏంటి నీ ప్రాబ్లం, ఎక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇదొకటి ఒక క్వశ్చన్ మనం అడిగేది. కానీ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగాల్సి ఉంటుంది. ఎట్లా అంటే, నువ్వు అట్లాంటి ఏమైనా సూయిసైడ్ అటెంప్ట్ చేసావా, చేస్తున్నావా, అట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా, అట్లాంటివి అడగాల్సిన అవసరం ఉంది. అప్పుడు అడిగినప్పుడు నిజంగా నన్ను అర్థం చేసుకున్న ప్రయత్నం ఒకళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి ఒక నమ్మకం అనేది కనీసం అయితే వాళ్ళకు వస్తుంది. వచ్చినప్పుడు విను, చాలా ఓపికగా విను, చాలా పేషెంట్గా విను, నువ్వేం జడ్జ్మెంట్ ఏం చెయ్యకు, చాలా అన్కండిషనల్గా వినాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. విన్న తర్వాత నువ్వు చేయగలిగిన సపోర్ట్ నువ్వు చేసిన తర్వాత, ఒక ఫండమెంటల్ ఉండే ఒక ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత, అప్పుడు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంటే ఒక సైకాలజిస్ట్ కావచ్చు, అవసరమైతే హాస్పిటలైజేషన్ కావచ్చు, సైకియాట్రిస్ట్ కావచ్చు, ఆర్ యూనో సింపుల్ యూనో ఒక సోషల్ వర్కర్ కావచ్చు కదా, ఒక టీచర్ కావచ్చు, సమ్టైమ్స్ టేక్ దెమ్, హెల్ప్ దెమ్, రైట్? సో అంటే నేను పేరెంట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాను, టీచర్స్ చేస్తున్నాను, ఫ్రెండ్స్, సొసైటీలో ఎనీ జనరల్ యూనో పర్సన్, ఎవరైతే ఒక పెద్ద ఇది ఒక ఆయిల్ది లేకపోతే ఏదో పెట్రోల్ది తీసుకొని పోయి అక్కడ ఒక అగ్గిపెట్ట తీసుకొని పోయి ఏదో చేస్తున్నట్టే, వీడు ఏం చేయడానికి వెళ్తున్నాడు ఆ మాత్రం చూసే యూనో ఒక బాధ్యత నాకు లేదా? ఉంది. ఉన్నప్పుడు యూనో ఇమ్మీడియట్లీ వెళ్ళు, బికాజ్ అట్ టిల్ ద లాస్ట్ మూమెంట్ హీ క్యాన్ బీ సేఫ్డ్. హెల్ప్ చేయగలం, చేయొచ్చు. ఆ విషయాన్ని మనం నమ్మి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నేను అనేది ఒక పేరెంట్స్కే నేను కన్ఫైన్ చేయట్లేదు, ఒక టీచర్స్కే చేయట్లేదు, మనందరికీ చేస్తున్నాను, మనందరి బాధ్యత. మ్యామ్, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ని చూశాను. ఒక అమ్మాయి మానసికంగా బాధపడుతుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ని తను బయటకు తీసుకెళ్ళట్లేదు. బయటకు తీసుకెళ్తే ఎక్కడ ఆమె గెస్టర్స్ అన్నీ చూసి బయట వాళ్ళు గుర్తించి ఈమెకి ఏదో అయింది అని ప్రచారం అలాంటివి జరుగుతాయని ఇంట్లోనే ఉంచేస్తున్నారు. మరి దీని గురించి మీరు పేరెంట్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి నేను చెప్పాలమ్మా, మెంటల్ ఇల్నెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఎట్లా ఉంటుందంటే, బైపోలార్ అంటారు, అంటే సడన్గా అతి హ్యాపీ అయిపోయి అంటే మ్యానిక్ అట్లాంటిది, తర్వాత మళ్ళీ చాలా డిప్రెస్డ్ స్టేట్లోకి రావడం, ఇది ఒక మెంటల్ డిసీజ్, రైట్? అట్లానే స్కిజోఫ్రేనియా అంటాం, జనరల్ యాంగ్జైటీ
వాళ్ళకంటే న్యాచురల్ యాంగ్జైటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే అయ్యో నేను ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేయాలి అని చెప్పేసి నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వస్తాను, నువ్వు ప్రిపేర్ వస్తే నేను ప్రిపేర్ వస్తే అది న్యాచురల్ యాంగ్జైటీ కదా. కానీ ఏమో జరిగిపోతుంది ఇందులో వస్తే నేను ఏదో ఫెయిల్ అయిపోతే అది ఒకటి యాంటిసిపేటింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అది ఏంటంటే మళ్ళీ జనరల్ యాంగ్జైటీ రైట్. సో అది ఒక ఒక డిసార్డర్ అనమాట అట్లాంటిది. సో ఆర్ ఎల్స్ యూనో అతిగా తినడము, తినడం టోటలీ మానేయడము, ఈ జీరో సైజ్ అంటారు చూడు అట్లాంటివి అనమాట. సో డిప్రెషన్లోకి పోవడం ఇట్లాంటివన్నీ కొన్ని మెంటల్ డిసార్డర్స్ ఉన్నాయి. వాటికి వాటి వల్ల ఇంకా వాళ్ళు భరించలేక ఇట్లాంటి యూనో సూసైడ్ అటెంప్ట్స్ చేయడము లేకపోతే అట్లాంటి జెస్చర్స్ చూపించడము వాళ్ళకి మాత్రం తప్పకుండా యూనో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్దే ఒక సపోర్ట్ అవసరము. ఎన్నో యూనో సెంటర్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో స్టిగ్మాకి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయికి హెల్ప్ అనేది అవసరము. అట్ వాట్ లెవెల్ ద హెల్ప్ ఈజ్ యూనో అన్నది అది ఆలోచించాల్సింది. అట్లాంటి ఒక అనాలిసిస్ సైంటిఫిక్ అనాలిసిస్ మన వల్ల కానప్పుడు, తల్లిదండ్రుల వల్ల కానప్పుడు మీరు సపోర్ట్ చేసి చేస్తున్నారు. బట్ దాని తర్వాత స్టెప్ ఏంటి అంటే ఆ అమ్మాయి మంచిగా ఛాన్స్ ఉందన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని ఆపుతున్నారు? తప్పకుండా అమ్మాయిని తీసుకెళ్లి ఆమెకు కరెక్ట్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది ఉంటుంది, లేదు అక్కడ టీచర్స్ ఉంటుంది, ఎవరిదైతే వాళ్ళది. బట్ తల్లిదండ్రులు మాత్రం తప్పకుండా వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవాలి. మ్యామ్ చివరిగా ఒక క్వశ్చన్, ఇలాంటి ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనని దూరంగా ఉంచడానికి మన నుంచి ప్రతిరోజు మనం ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి? దాని ముందు ఒక చిన్న చెప్పాలనుకుంటున్నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్యల పట్ల ఉన్న కొన్ని మిత్స్ అంటారు కదా, అంటే నిజం తెలియకుండా మనమే కొన్ని కొన్ని యూనో ఆలోచనలలో ఆత్మహత్య ఆలోచిస్తున్నవారు, ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నవారు అసలు ఎప్పుడు ఆ మాట అననే అనరు అని అనుకుంటాం. లేదు, వాళ్ళు అంటారు ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన తర్వాత వాళ్ళు అసలు వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోలేరు, వాళ్ళకి మనం హెల్ప్ చేయలేము అన్న ఒకటి అనుకుంటారు. కాదు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత కొంచెం వాళ్ళ ఆలోచన బెటర్ అవుతుంటుందో మళ్ళీ వాళ్ళు ఎన్నడూ అట్లాంటి ఆలోచన ఆలోచించలేరు అని అనుకుంటాం. కాదు, ఆలోచించవచ్చు. అంటే వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు మనం వాళ్ళని అంటే అట్లీస్ట్ యూనో ఒక మెంటల్ యూనో ఒక ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకెళ్ళి అండర్ దేర్ సూపర్విజన్ ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అయితే చాలా పువర్ పీపుల్ లేకపోతే ఒక ఫార్మర్ అంటే ఒక రైతు మొత్తం అన్నీ కోల్పోయిన తర్వాత అక్కడ ఇవ్వలేదు అట్లాంటిది అయినప్పుడే యూనో అట్లాంటివి ఆలోచిస్తారు. లేకపోతే బాగా రిచ్ ఉన్నవాడు సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే రకరకాల ఆల్కహాల్ అట్లాంటి వాళ్ళే అది చేస్తారు. అట్లా ఏమీ లేదు, ఎవరికైనా ఈ ఆలోచనలు రావచ్చు. అంటే ప్రతి మనిషి ఒక సెకండ్ ఉంటుంది, ఆ వల్నరబుల్ సెకండ్ ఏదో ఉంటుంది, ఆ సెకండ్లో వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకోగలరు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయగలిగితే, ప్రత్యేకంగా హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు, దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అది ఇప్పుడు అన్నది ఏంటంటే ఎట్లా హెల్ప్ చేసుకోగలం అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళైనా అట్లాంటి అటెంప్ట్ చేసిన వాళ్ళకైనా వాళ్ళకి కొన్ని టిప్స్ మనం తీసుకోవడం వాళ్ళకి ఇవ్వడం అనేది జరగాలి. అడగాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయా అని అడగాలి. నెక్స్ట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, వినాలి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళ మనసులో అంతా యూనో స్టోర్ అయిపోయి యూనో బాటిల్డప్ ఇమోషన్స్ అంటారు కదా, బాటిల్డప్ థాట్స్ అంటారు కదా, అవన్నీ వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారనమాట. అవేంటి అని చెప్పేసి ఆ బాటిల్ని ఓపెన్ చేయమని చెప్పేసి మనం చాలా అన్కండిషనల్గా వినాలి. ఒక బెస్ట్ లిజనర్, ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి ఆ టైంలో. విన్న తర్వాత యూనో వాళ్ళకి అప్పుడు మనం వింటూ నాన్ జడ్జ్మెంటల్గా ఇక్కడ వింటున్నప్పుడు మాత్రం వాళ్ళకు ఆ నమ్మకం వస్తుంది, వినేవాళ్ళ మీద వస్తుంది, మెల్లిమెల్లిగా వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది. దీని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా ప్రొఫెషనల్ హెల్ప్ని ప్రొవైడ్ చేయాలని. అండ్ మోస్ట్లీ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు టేక్ దెమ్ టు అ ప్రొఫెషనల్ రైట్. ఎందుకంటే అటెంప్ట్ చేసే వరకు వస్తే మాత్రం తప్పకుండా అట్లాంటి ఈవెన్ థాట్స్ వస్తున్నాయన్నా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఎనీ టైం ప్రివెన్షన్, అంటే అట్లాంటి ఆలోచనలే రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితాన్ని గురించిన ఒక మంచి అవగాహన కల్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్లలో నుంచి స్టార్ట్, పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలమ్మా. ఎందుకంటే జీవితంలో వచ్చే రకరకాల యూనో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడమే జీవితం. ఆ జీవితాన్ని మనం ఎంత బాగా గడపాలి అన్నదాన్ని, జీవితం అసలు గడపాలని జీవితాన్ని యూనో జీవించాలి అని కోరుకుంటే అసలు అదెంత మంచి ఆలోచన అన్నది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక పాజిటివిటీ, ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. అది తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా భావించి ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఈరోజు ఎవరన్నా ఉన్నారు అని అంటే ప్రపంచంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
కదా. నేను నా ఇంట్లోనే ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ మంచి అట్మాస్ఫియర్లోంచి బయటకు వచ్చిన అమ్మాయి డెఫినెట్లీ యూనో సొసైటీలో ఒక మంచిని చూడగలుగుతుంది. సమ్వేర్ అక్కడెక్కడో మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా చూడలేని పరిస్థితి వస్తుంది కదా. సో ఇక్కడ మళ్ళీ సరగేట్ పేరెంట్స్ అంటారు. నెక్స్ట్ యూనో పేరెంట్స్ ఎవరు, టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ కూడా క్లాస్ రూమ్లో అట్లాంటి ఎన్వైరన్మెంట్ని, అంటే నేను ఒక టీచర్ని అయినంత మాత్రాన ఆ స్టూడెంట్ని కంప్లీట్లీ సప్రెస్ చేసి రిప్రెస్ చేయడం కాదు, ఆ స్టూడెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రీడమ్ ఆఫ్ థాట్ యూనో ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ వాళ్ళని నిజంగా ఒక మంచిని చూసి నలుగురితో యూనో కరెక్ట్గా ఎట్లా నేను ఇంటరాక్ట్ కాగలను, ఎట్లా రిలేట్ కాగలను, రైట్, కంప్లీట్లీ డిసోరియంట్ కావడం కాదు, ఓరియంట్ చేసుకుంటూ నన్ను నేను కోఆర్డినేట్ చేసుకుంటూ నేను ఎట్లా ఎదగాలి అన్నది మంచి చూడాలి, తర్వాత ప్రాబ్లమ్స్ చూడాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే శక్తి కూడా వాళ్ళకి రావాలి అంటే ఇట్లాంటి ఒక ఎక్స్ప్రెషన్, ఇట్లాంటి ఒక ఛాన్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి. అప్పుడు వచ్చినప్పుడు వాడు కాలేజ్లోకి వచ్చిన తర్వాత కూడా మంచిని చూస్తాడు, ఫ్రెండ్స్ని చూస్తాడు, హౌ టు రిలేట్ టు పీపుల్, హౌ టు రిలేట్ టు యునో మై టీచర్స్, హౌ టు రిలేట్ టు అ స్ట్రేంజర్ విల్ ఆల్సో ఐల్ గెట్ టు నో. అది తెలిసిన తర్వాత మనిషి ఎప్పుడైనా కూడా చాలా స్ట్రాంగ్, మనిషి ఎప్పుడైనా స్ట్రాంగే కదా. ఆ స్ట్రెంగ్త్ని చూడలేనప్పుడే ఫెయిల్యూర్ అవుతుంది కదా. నాలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి అనేది నాకు అర్థం కావాలి, నాలో ఉన్న మంచి అర్థమైన తర్వాత నా గురించి నాకు ఒక మంచి అవగాహన ఉన్నదంటే నాకు నన్ను నేను నమ్ముతాను, అప్పుడు నేను నాలో ఉన్న లిమిటేషన్స్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత నా గురించి నాకు బాగానే అనిపిస్తుంది కదా, ఈ ఒక్క విషయంలో నేను ఫెయిల్ అవుతున్నాను అంత మాత్రాన నేనే ఫెయిల్యూర్ కాదు కదా. అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్న లవ్ అఫేర్ కావచ్చు, లేకపోతే ఒక స్పౌస్ చనిపోయారు కావచ్చు, లేకపోతే పేరెంట్ చనిపోయారు కావచ్చు, లేకపోతే ఒక జాబ్ లాస్ ఏదన్నా యూనో జాబ్ పోయింది కావచ్చు, ఆర్ ఒక ఫైనాన్షియల్ పెద్ద క్రైసిస్ ఉంది కావచ్చు, ఏదొచ్చినా కూడా ఇది ఈ పీరియడ్లో ఉంది. బట్ దీనికన్నా ముందొచ్చే పీరియడ్ మాత్రం చాలా బెస్ట్ పీరియడ్, నాకు నా ఫ్యూచర్ అనేది నేను దాన్ని నేను రీబిల్డ్ చేసుకోగలుగుతాను, నేను రికవర్ చేసుకోగలుగుతాను. అట్లాంటి ఆలోచనలన్నీ ఒక పాజిటివ్తోని, పాజిటివిటీతోని, ఒక వెల్బీయింగ్ థాట్స్తోని, పాజిటివ్ ఇమోషన్స్తోని, అట్లాంటి వాటి వల్లనే బిల్డ్ చేసుకోగలుగుతారు. అట్లాంటప్పుడు ఎవరు కూడా జీవితాన్ని అంతం చేసుకోవాలి అని అనుకోరు, జీవితాన్ని ఆనందిద్దాం అనుకుంటారు. సో జీవితాన్ని ఎట్లా ఆనందించాలనేది మాత్రం ఇవన్నీ వచ్చినప్పుడే ఆనందించే ఒక మంచి గుణం కూడా వాళ్ళ. ఆత్మహత్య నిర్మూలన మీద డాక్టర్ వీరజా గారు మీరు చాలా మంచి విషయాలను చెప్పినందుకు, సలహాలు సూచనలు ఇచ్చినందుకు మా జర్నలిజం డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు.